Dear students, ఇప్పుడు మనం ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో చాలా మందికి తెలుసు, చాలా సార్లు విన్నాం కూడా. ఆర్టికల్స్ అనేవి ఏంటండి? మూడు మాత్రమే. మరి మూడే ఉన్న ఈ ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడం అవసరమా అంటే చాలా అవసరం. ఎందుకు అంటే ఆర్టికల్స్ అనేవి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నవి ఇంగ్లీష్ భాషలో. ఎలా అంటే, సరే ఎలాగో తెలుసుకునే ముందు అసలు ఆర్టికల్స్ మూడు అని చెప్పుకున్నాం, మరి అవేంటి? ఏ, అన్, ద. దానే కొంతమంది దాని పిలుస్తారు, కొంతమంది ది అని కూడా పిలుస్తారు. టీహెచ్ఈ దాని, దాని కూడా పిలుస్తారు, ది అని కూడా పిలుస్తారు. దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకే, సో ఈ మూడు ఆర్టికల్స్ ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే ఈ ఆర్టికల్స్ వల్ల ఒక్కొక్కసారి పదాల యొక్క అర్థాలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి కన్ఫ్యూజన్ ఇక్కడే. ఫ్యూ అనే పదం ఉందనుకోండి, అలాగే లిటిల్ అనే పదం ఉందనుకోండి. సో లిటిల్ అంటే ఏంటి? కొంత. ఫ్యూ అన్నా కూడా కొంతే కదా. సో ఈ రెండు అర్థాలు ఒకటైనప్పటికీ కొంచెం తేడా అనేది ఉంటుంది. ఓకే, అది వేరే టాపిక్. విషయం ఏంటంటే, ఐ హ్యావ్ లిటిల్ మనీ విత్ మీ అనే సెంటెన్స్ని మనం తీసుకున్నప్పుడు, ఐ హ్యావ్ లిటిల్ మనీ విత్ మీ అనే సెంటెన్స్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ లిటిల్ అనేది యూజ్ చేస్తాం కదా, దానికి అర్థం ఏమవుతుందో తెలుసా? నా దగ్గర కొంత డబ్బు ఉంది అనే అర్థం వస్తుంది. అయితే ఇక్కడ లిటిల్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా మీకు? కొంతే కాదు. ఇక్కడ జస్ట్ లిటిల్ అనే పదం కానీ ఫ్యూ అనే పదం కానీ మనం వాడామంటే అక్కడ దానికి అర్థం ఆల్మోస్ట్ నథింగ్. అంటే నా దగ్గర కొంత డబ్బు ఉంది అంటే ఉందో లేదో అన్నట్లు ఏదో మాట వరుసకు చెప్పినట్టు అవుతుంది. అక్కడ అర్థమవుతుంది కదా, ఫ్యూ కానీ లిటిల్ కానీ వాడినప్పుడు ఏమవుతుంది అర్థం అంటే ఆల్మోస్ట్ నథింగ్, లేదనే అర్థం ఇంకా. ఓకే, సో ఓకే, ఐ హ్యావ్ లిటిల్ మనీ విత్ మీ అనే పదంలో, అనే వాక్యంలో సారీ, లిటిల్కి ముందు ఏ అనే ఆర్టికల్ని చేర్చినట్లయితే, ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ విత్ మీ అవుతుంది. సో ఏ లిటిల్ అన్నప్పుడు సంథింగ్ అయిపోతుంది, దాని అర్థం మారిపోయింది చూడండి. అలాగే ఫ్యూ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం. హీ హ్యాస్ ఫ్యూ బుక్స్ విత్ హిమ్ అన్నారనుకోండి. హీ హ్యాస్ ఫ్యూ బుక్స్ విత్ హిమ్ అనే సెంటెన్స్లో ఫ్యూ బుక్స్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ సేమ్ అదే, ఆల్మోస్ట్ నథింగ్, అతని దగ్గర బుక్స్ లేవనే అర్థమేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ ఫ్యూకి ముందు ఏ అనే ఆర్టికల్ని చేర్చినప్పుడు హీ హ్యాజ్ ఎ ఫ్యూ బుక్స్ విత్ హిమ్ అన్నప్పుడు అతని దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి అనే అర్థం వస్తుంది. అతని దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నావనే అర్థం వస్తుంది. అంటే లేవు అనే విషయాన్ని ఉందిగా మార్చుకోవడం కోసం, అంటే అసలే లేదు అనే దాని కాకుండా కొంతైనా ఉంది అనే విషయంగా మనం చెప్పాలనుకున్నప్పుడు దాని ముందు ఆర్టికల్ని చేర్చడం అనేది జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఫ్యూ అనే పదాన్ని ఏ ఫ్యూ అని రాసినప్పుడు సంథింగ్ ఉన్నట్లు, లిటిల్ అనే పదానికి అర్థం ఆల్మోస్ట్ నథింగ్, అలాగే ఏ లిటిల్ అని రాసినప్పుడు దానికి అర్థం మళ్ళీ సంథింగ్ ఉన్నది అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇలా ఆర్టికల్స్ మనకు పనిచేయడం అనేది జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఓకే, సో ఓకే, అంటే ఎక్కడ ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఏ ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకునే ముందు మనం ఈ మూడు ఆర్టికల్స్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అవేంటంటే, ఏ అన్ అనే ఆర్టికల్స్ను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ది, టీహెచ్ఈ ది అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్తుంచుకోండి,
మిమ్మల్ని ఎవరు ఎవరు అడగకపోయినా సరే మీరు ఈ విషయాలు అనేవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. ఓకే, సో అందుకని చెప్తున్నా ఏ అన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని. దీని డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అయితే డెఫినెట్ ఇండెఫినెట్ అంటే మనకు తెలుసు, అయినా కూడా వీటిని పిలిచే విధానంలోనే వాటి యొక్క యూసేజ్ అనేది ఉంది, వాటి యొక్క వాడకం అనేది ఎలా ఉంటుందో మనకు వాటిని పిలిచే విధానంలోనే అర్థమవుతూ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు మనం డీప్గా డిస్కస్ చేసినప్పుడు మీకు అది అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి, ఏ అన్ అనే ఆర్టికల్స్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని, టీహెచ్ఈ ద అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. కొంచెం కొన్ని కొన్ని డౌట్స్ అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి మనకు మైండ్లోకి. వీటి గురించి చెప్పడం మొదలుపెట్టగానే ఏని ఎక్కడ యూజ్ చేయాలి, ఆన్ని ఎక్కడ యూజ్ చేయాలి, అలాగే ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ది అనాలా, దా అనాలా, ఎక్కడ అనాలి అనే అటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏ అన్ యొక్క యూసేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఏ అన్ అనే ఆర్టికల్స్ను మనం ఇక్కడ రాశాను చూడండి నేను, ఏ అన్ అనేది యూజ్డ్ బిఫోర్ సింగులర్. ఓకే, ఏకవచనానికి ముందు మనం ఈ ఏ అన్ని యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి, ఏకవచనానికి ముందు, సింగులర్కి ముందు. ఓకే, ఇలా ఏకవచనం అని పలకడం కంటే సింగులర్ అన్నప్పుడు మీకు సింగులర్ అనే పదం అనేది అలవాటు అవుతుంది కదా. సో ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగానే మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో అప్పుడు మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఏ అన్ అనేది ఎక్కడ ఉపయోగించబడుతుందంట, సింగులర్ నంబర్కి ముందు. కొన్ని చోట్ల మనం ప్లూరల్ నంబర్కి ముందు కూడా ఏని యూజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒక గ్రూప్ని గురించి తెలియజేసేటప్పుడు మనం ఈ ఆర్టికల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సరే, అది వేరే టాపిక్, అది మనం సందర్భానుసారం దాని గురించి కూడా చెప్పుకుందాం. ఓకే, ఏ అనేది యూజ్డ్ బిఫోర్ కాన్సొనెంట్ సౌండ్. కాన్సొనెంట్ సౌండ్ అంటే మనం ముందు సెంటెన్స్ అనే టాపిక్లో ఆల్ఫాబెట్ గురించి తెలుసుకున్నప్పుడు కంప్లీట్గా రెండు రకాలుగా డివైడ్ చేయబడతాయి. ఆల్ఫాబెట్ అనేది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుందని చెప్పాము, సింపుల్గా రెండు రకాలుగా, ఒకటి కాన్సొనెంట్స్ అండ్ ఓవెల్స్, లేదా ఓవెల్స్ అండ్ కాన్సొనెంట్స్. ఓకే, మరి ఓవెల్స్ ఏంటి, ఏఈఐఓయు అనేవి ఓవెల్స్గా, అలాగే రిమైనింగ్ 21 లెటర్స్ని మనం కాన్సొనెంట్స్గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాం చూడండి, ఏ అనేది కాన్సొనెంట్ సౌండ్ ముందు ఉపయోగించబడుతుంది అంటున్నాం. మరి అలాగే యాన్ అనేది యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్. ఓకే, సౌండ్ అనేది యూజ్ చేస్తున్నాం, బాగా గమనించాలి. ఓకే, ఇక్కడ ఏ అనేది కాన్సొనెంట్ సౌండ్ గురించి అంటే, ఓకే, ఆన్ అనేది ఏఈఐఓయు వీటిల్లో ఏ లెటర్కైనా ముందు మనం ఆన్ అనేది యూజ్ చేయవచ్చా అంటే చేయవచ్చు, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అది వీలవ్వదు. ఎందుకు అంటే సౌండ్ కారణంగా. ఓకే, సో మనం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటండి, ఏ లేదా ఆన్ అనే ఆర్టికల్స్ని మనం సౌండ్ ఆధారంగా, అంటే అది ఓవెల్ సౌండా కాన్సొనెంట్ సౌండా అనేది డిక్లేర్ చేసిన తర్వాతనే దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుంది కదా, కాన్సొనెంట్ సౌండ్ అంటున్నాం, ఓవెల్ సౌండ్ అంటున్నాం. మరి సౌండ్ అనేది ఎలా గుర్తించడం? ఓకే, సో ఇప్పుడు మనకు తెలుగు తెలుసు కాబట్టి ఒక రకంగా ఇది ఈజీ అనే చెప్పుకోవచ్చు. ఓకే, తెలుగు తెలియడం వల్ల మనకి ఇది ఈజీగా అర్థం చేసుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకే, అది ఎలా అంటే ఓవెల్ సౌండ్ అంటున్నాం. ఇప్పుడు మనకు తెలుగులో అచ్చులు మనకు తెలుసు, ఆ నుంచి అం అహ వరకు తెలుగులో అచ్చులు, మిగిలినవన్నీ కా నుంచి రా లేదా బండిరా అంటారు, కొంతమంది రావుతూ అంటారు, ఏదో ఏదో అంటుంటారు కదా బండిరా. ఓకే, కా నుంచి బండిరా వరకు మొత్తం కాన్సొనెంట్స్ లేదా హల్లులుగా మనం చెప్పుకుంటాం. సో మనం పలికేటప్పుడు ఏదైనా పదాన్ని మనం పలికేటప్పుడు
అచ్చు సౌండ్ వినిపించింది అనుకోండి, తెలుగులో తెలుగు ప్రకారం వెళ్ళినా పర్లేదు మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, అచ్చుల సౌండ్ అనేది వచ్చినప్పుడు మనం యాన్ యూజ్ చేస్తాం. అలాగే హల్లు సౌండ్, హల్లు శబ్దం లేదా కాన్సనెంట్ సౌండ్ అనేది వినిపించినప్పుడు మనం ఏం పెట్టేస్తాం, దాని ముందు ఏని యూజ్ చేస్తాం. ఓకే, ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. సో దీన్ని బట్టి మీకు కాన్సనెంట్ సౌండ్ ఎక్కడ యూజ్ చేయాలి, అలాగే వోవెల్ సౌండ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలనేది స్పష్టంగా అర్థం అవడం అనేది జరుగుతుంది. అంటే కాన్సనెంట్ సౌండ్ ఎక్కడ వినిపిస్తుంది, అలాగే ఓవెల్ సౌండ్ ఎక్కడ వినిపిస్తుందో మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో UMBREELLA అనే ఈ పదాన్ని మనం ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తాం, ఎలా ఉచ్చరిస్తాం, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, పలికే విధానాన్ని బట్టే మనం ఏ ఆర్టికల్లో డిసైడ్ చేస్తాం. ఓకే, అర్థమవుతుంది కదా, ఒక పదాన్ని పలికే విధానాన్ని బట్టే, ఉచ్చరించే విధానాన్ని బట్టే మనం దాని ముందు ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలో డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అంబ్రిల్లా అంటాం దీన్ని. ఏమంటాం, అంబ్రిల్లా, అంతే కదా, అంబ్రిల్లా అంటాం. ఇక్కడ చూడండి, యు అనే ఈ లెటర్ మనకు ఎలాంటి సౌండ్ ఇస్తుందండి, ఆ అనే సౌండ్ ఇస్తుంది. మరి ఆ అనేది ఏంటండి, అచ్చు. ఓకే, ఓవెల్ సౌండ్. ఆ అనేది ఏంటండి, ఓవెల్ సౌండే కదా. ఆ అన్నప్పుడు ఏం సౌండ్ వినిపిస్తుంది మీకు, ఓవెల్ సౌండ్ కదా. సో ఓవెల్ సౌండ్ వినిపిస్తుంది, అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి, యాన్ అనేది పెట్టుకోవాలి. ఓకే, యాన్ అంబ్రిల్లా అనాలి. ఓకే, యాన్ అంబ్రిల్లా. మరి ఇక్కడ యు అనే లెటర్ ఇక్కడ ఆ అనే ఓవెల్ సౌండ్ని ఇచ్చింది. మరి ఇక్కడికి వచ్చేసరికి యుఎన్ఐఓఎన్ యూనియన్ అని మనం రాసుకున్నామండి. ఇక్కడ యుఏ రాసాం, ఇక్కడ కూడా యుఏ రాసాం, కానీ ఇక్కడ అంబ్రిల్లా అని పలికాం, ఇక్కడికి వచ్చేసరికి ఏమని పలుకుతామండి, యూనియన్ అని పలుకుతాం. అర్థమవుతుంది కదా తేడా, యూనియన్ అని పలుకుతాం. అంతేగాని ఊనియన్ అనో ఆనియన్ అనో పలకం కదా, దీన్ని పలికితే అది ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఓకే, దట్ ఈస్ రాంగ్ కంప్లీట్లీ. ఓకే, సో ఇక్కడ యు అనే లెటరే మీకు ఆ అనే సౌండ్ ఇచ్చింది. అలాగే అదే యు ఇక్కడికి వచ్చేసరికి సందర్భానుసారం యు అనే సౌండ్ ఇచ్చింది. మరి యు యా ఇవన్నీ ఏంటండి, కాన్సనెంట్ సౌండ్స్. ఎస్, కాన్సనెంట్ సౌండ్. కాబట్టి మనం దీనికి ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఓకే, ఏ యూనియన్ అనాలి. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం ఇది ఏఈఐఓయులో ఉన్న ఓవెల్స్లో ఉంది, అదే యు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ మనం ఉచ్చరించేటప్పుడు ప్రొనౌన్సియేషన్లో మాత్రం తేడా వచ్చింది. ఓకే, కాబట్టి అది పలకబడే సౌండ్లో తేడా వచ్చింది, అందుకనే సౌండ్ అనేది యూజ్ చేసాం మనం. కాన్సనెంట్ సౌండ్, ఓవెల్ సౌండ్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే ఇందుకే, సందర్భానుసారం మనం ఆర్టికల్స్ని కూడా మార్చాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు అన్ అంబ్రిల్లా అన్నాం, అదే యు యూనియన్ అని చెప్పేసి సౌండ్ ఇచ్చినప్పుడు ఏ యూనియన్ అంటున్నాం. ఓకే, సో కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చూసినట్లయితే, ఒకటి హెచ్ఓయూఆర్, హెచ్ఓయూఆర్, దీన్ని అవ అనాలి. ఏమనాలండి, అవ అనాలి. అంతేగాని కొంతమంది హవర్ అంటారు, మీరు హా అని పలికి అది హల్లుగా డిసైడ్ చేస్తే అది తప్పు అవుతుంది. ఓకే, అందుకనే నేను మీకు పదే పదే చెప్తున్నాను, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లానే నేర్చుకోండి. ఓకే, మీరు ఇంగ్లీష్ని సులభంగా నేర్చుకోవడం కోసం ఇక్కడ అచ్చులు హల్లులు అనే తెలుగును మనం యూజ్ చేసాము, కానీ ఇంగ్లీష్ని ఇంగ్లీష్లానే నేర్చుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా,
ఇక్కడ దీన్ని ఏమని పలకాలి మనం? అవ అని పలకాలి. సో ఆ అనేది ఏంటండి? ఓవెల్ సౌండ్. కాబట్టి మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి? అన్ యూజ్ చేయాలి. ఓకే, అన్ అవ అనాలి. ఓకే, ఏమంటారు? అన్ అవ అనాలి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఉపయోగించాలి. ఏ యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్ అండ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలి. అలాగే అంబ్రిల్లా అన్నప్పుడు ఇక్కడ ఓవెల్ సౌండ్ అనేది ఇస్తుంది, కాబట్టి అన్ అంబ్రిల్లా అన్నాం. అలాగే యూనియన్ అన్నప్పుడు యూ అనే కన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది, కాబట్టి మనం ఏ యూనియన్ అన్నాం. అలాగే అవ అన్నప్పుడు ఓవెల్ సౌండ్ని ఇస్తుంది, కాబట్టి అన్ అవ అన్నాం. ఓకే, సో ఏని ఎక్కడ యూజ్ చేయాలి, అన్ అనే ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేయాలో మనకు అర్థమైంది కదా. ఈ ఏ అన్ అనేవి ఏంటండి? ఇన్డెఫినెట్ ఆర్టికల్స్. ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఈ మైండ్లో ఎప్పుడూ ఉండిపోవాలి మనకి ఇంకా. ఓకే, ఏ అన్ అనేది ఏంటండి? ఇన్డెఫినెట్ ఆర్టికల్స్. ఓకే, ఏ కన్సోనెంట్ సౌండ్ ముందు, అన్ అనేది ఓవెల్ సౌండ్ ముందు యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏ అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలి, అలాగే అన్ అనే ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించాలో ఇప్పుడు మనం గుర్తిద్దాం. అలాగే ఇక్కడ నేను కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెయిన్ తేడాలు ఎక్కడైతే వస్తాయో ఆ వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి చూసిన తర్వాత మీరు ఇంకా కొన్ని పదాలని తీసుకొని వాటి ముందు ఏ ఆర్టికల్ని అంటే ఏనా ఆనా అనే ఈ రెండు ఆర్టికల్స్లో ఏదో ఒకటి పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, అంటే ప్రాక్టీస్ చేయమని నేను చెప్తున్నాను. ఓకే, ఏ ఆన్ ఈ రెండింటిలో ఏది ఎక్కడ యూజ్ చేయాలో మీరు గుర్తించే ప్రయత్నం చేయండి, మీ కొన్ని మీ సొంత వర్డ్స్ని కొన్నింటిని తీసుకొని. ఓకే, సరే, ఓకే, అది పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, మ్యాంగో అంటున్నాం. మరి ఇది ఏ సౌండ్ని ఇస్తుంది? దీని ముందు ఏది యూజ్ చేయాలి? మ్యాంగో అన్నప్పుడు ఏ సౌండ్ ఇస్తుందండి? మ్యా అంటే మా అనుకోండి. సపోజ్ మ్యాంగో అనేది ఏంటండి సౌండ్? ఏది? కన్సోనెంట్ సౌండ్. ఎస్, దాని కన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి మరి? మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందండి? ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ యాపిల్ ఉంది చూడండి, ఏపీపీఎల్ఈ యాపిల్. అయితే ఇక్కడ ఇది ఏ సౌండ్ ఇస్తుందండి? ఓవెల్ సౌండ్ ఇస్తుంది. అయితే ఇక్కడ తెలుగులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది కొంతమంది దీన్ని యాపిల్ అంటారు చూడండి, యాపిల్. ఓకే, యాపిల్ అనేది అస్సలు వాడద్దు. ఓకే, అందుకనే నేను చెప్పాను ఇంగ్లీష్ని ఇంగ్లీష్లానే నేర్చుకోండి, సొంత భాషలో మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఓకే, సో దీన్ని ఏమని పలకాలి మీరు? యాపిల్ అని పలకాలి. ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, ఎవరైనా యాపిల్ అని అంటే యాపిల్ కాదు యాపిల్ అని చెప్పండి, అంతేగాని మీరు కూడా యాపిల్ అని చెప్పేసి పలకడం మొదలెట్టద్దు. ఓకే, రైట్, ఓకే, అది వదిలేయండి. సో యాపిల్ అన్నప్పుడు ఏ సౌండ్ అండి? ఓవెల్ సౌండ్. మరి ఏం వాడాలి? అన్ వాడాలి. ఓకే, అన్ యాపిల్ అంటాం. ఏమంటామండి? అన్ యాపిల్ అంటాం. ఓకే, అన్ యాపిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈయుఆర్ఓపిఈఏఎన్. చూడండి ఇక్కడ ఒక తమాషా అయిన విషయం చూడండి, మనకు ఓవెల్స్ ఏంటేంటి అండి? ఐదు ఓవెల్స్. ఓవెల్స్ అనేవి ఐదు కదా, వాటిల్లో చూడండి ఏఈఐఓయు అనే ఓవెల్స్లో ఉన్న రెండు రెండు లెటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏఈఐఓయులో ఇక్కడ ఈ అనేది యు అనేది రెండు కూడా ఓవెల్సే, అయినప్పటికీ ఇక్కడ సౌండ్ మాత్రం చూడండి కాన్సనెంట్ సౌండ్ ఇచ్చింది. ఎలా? యూరోపియన్ అంటాం మనం.
ఎలా పలుకుతాం దీన్ని? ఈ పదాన్ని యూరోపియన్ అంటాం. యూరోపియనో యూరోపియనో అనం కదా, యూరోపియన్ అంటాం. ఓకే, మరి యా అనేది ఏంటండి? కన్సోనెంట్ సౌండ్. ఓకే, యా అనేది ఏంటి? కాన్సోనెంట్ సౌండ్ అవుతుంది. యూరోపియన్ అన్నప్పుడు ఇది కాన్సోనెంట్ సౌండ్ ఇస్తుంది. సో ఏం యూజ్ చేస్తాం? ఏ యూజ్ చేస్తాం? ఏ యూరోపియన్ అనాలి. ఓకే, ఏ యూరోపియన్. ఓకే, మరి ఇండియన్ అని రాసామనుకోండి, మనది ఇండియా కదా, మనం ఇండియా గురించి చెప్పుకుంటూ ఉండాలి. ఓకే ఓకే, సో ఇండియా, ఇండియన్ అన్నామనుకోండి, ఇండియన్ అనే పదానికి, అనే పదం మనకు ఏ సౌండ్ని ఇస్తుంది? ఇండియన్ ఈ అన్నప్పుడు ఓవెల్ సౌండ్ ఇస్తుంది. ఓకే, మరి ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? యాన్ యూజ్ చేస్తాం. సో అన్ ఇండియన్. ఓకే, సో ఐడల్ ఏమంటుందండి? ఐడల్, ఐడల్. మరి ఐ అనేది ఏంటండి? ఎస్, ఓవెల్ సౌండ్. ఓకే, ఇక్కడ ఏఈ ఐఓయులో ఉన్న ఐ ఇక్కడ ఉన్నందుకు మనం పెడుతున్నామండి. అన్ అనే ఆర్టికల్ లేదు, ఇక్కడ ఓవెల్ సౌండ్ని ఇస్తుంది కాబట్టి పెడుతున్నాం. మరి ఆ ప్రకారం ఒకవేళ మనం ఏఈఐఓయు ఉన్నందుకే మనం యాన్ అనేది యూజ్ చేయాల్సి వస్తే ఇక్కడ యాన్ యూరోపియన్ అనాలి కదా, మరి తప్పు అవుతుంది కదా, రాంగ్ అవుతుంది కదా. మనం చెప్పుకున్నాం, బాగా గమనిస్తూ మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉంది. చూడండి, ఓకే, ఓవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్, ఇక్కడ సౌండ్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఆర్టికల్ని డిసైడ్ చేయడం జరుగుతుంది, ఆర్టికల్ని ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, సౌండ్ అనే పదాన్ని మైండ్లో నుంచి పోనివ్వకుండా చూసుకోండి. ఓకే, లేదంటే మీరు మళ్ళీ ఏఈఐఓయును ఫాలోఅప్ చేసి తప్పులు మాట్లాడడం అనేది సరి అయినది కాదు. ఓకే, సో ఐడల్ అన్నప్పుడు ఏ సౌండ్ని ఇస్తుంది? ఓవెల్ సౌండ్ని ఇస్తుంది, అన్ ఐడల్ అనాలి. ఓకే, బాస్కెట్, ఇది చాలా ఈజీ. బా అనేది ఏంటండి? ఎస్, కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి మనం దాని ముందు ఏ యూజ్ చేస్తాం? ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఏ బాస్కెట్ అంటాం. ఇక్కడ పలికేటప్పుడు చూడండి, బాస్కెట్ అని కాకుండా బాస్కెట్ అంటారు దీన్ని. ఓకే, ఆంగ్లంలో ఉచ్చారణ అనేది కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే, ఇక్కడ యాపిల్ని యాపిల్ అని పలుకుతున్నారు కదా, మరి యాపిల్ అనేది రాంగ్ కదా, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లా నేర్చుకోవాలి కదా మనం, అదే చెప్పుకున్నాం కదా. సో యాపిల్ అన్నప్పుడు అది కరెక్ట్, కానీ యాపిల్ అని మనం పలికితే, మీరు పలికితే పలకండి, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, మీకు లేని ప్రాబ్లం మాకేంటి అన్నట్లు ఎదుటి వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ ఏమవుతుంది, ఉచ్చారణ లోపం వచ్చేసి మీరు ఆర్టికల్ని పెట్టేటప్పుడు ఏ యాపిల్ అన్నారనుకోండి, ఏ యాపిల్ అన్నారనుకోండి, ఎదుటి వారు వినేవాళ్ళు నవ్వుతారు. ఓకే, మీకు ఇంగ్లీష్ రాదనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని తెలుసుకోండి, యాపిల్ అని పలకాలి. ఇక్కడ అలాగే బాస్కెట్ అని కాకుండా బాస్కెట్ అనే ప్రయత్నం చేయండి. ఆ స్లాంటీనెస్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, గమనిస్తున్నారా? బాస్కెట్. ఓకే, సో అందుకనే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అనేది అప్పుడప్పుడు చూడండి, అలాగే వీలు అయితే ఇంగ్లీష్ మూవీస్ అనేవి చూడండి. అంటే మనం ప్రొనౌన్సియేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ, అర్థమవుతుంది కదా. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇదంతా మీరు నేర్చుకోవాల్సిందే, ఇది కాదన్నట్లే. కానీ మీరు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కానీ ఇంగ్లీష్ మూవీస్ కానీ చూసినప్పుడు వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది కదా, మీకు అర్థమవుతుంటుంది కదా. సో దీన్ని బాస్కెట్ అని పలకండి. చూడండి, ఏ బాస్కెట్ అన్నాం. ఓకే, అలాగే ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, వైఈఏఆర్ దీన్ని ఏమని పలకాలండి? ఇయర్ అంటారు కొంతమంది, ఇయర్. ఇయర్ కాదు, ఓకే, ఇయర్. యాక్చువల్గా ఇక్కడ యా అనే ఈతో స్టార్ట్ అవుతుంది. ఓకే, యాలో యా గుడిస్తే ఈ, మీకు తెలుసు కదా, తెలుగు ప్రకారం చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సో ఇక్కడ ఇయర్, ఇయర్, ఇయర్. ఓకే, ఇయర్ అనే వస్తుంది కానీ ఈ అనేది యాడ్ అవ్వదు ముందు. ఓకే, ఇయర్ అని చెప్పేసి కొంతమంది పలుకుతుంటారు, అది తప్పు, అది వాస్తవానికి.
ఓకే దీన్ని యా యా అంటాం. ఓకే సో అప్పుడు ఇది ఏమవుతుందండి, కాన్సోనెంట్ సౌండ్ అవుతుంది. సో దానికి ముందు మనం ఏం యూజ్ చేయాలి, ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఏ యర్ అది. ఓకే సో మరొకసారి చూసినట్లయితే ఏ మ్యాంగో, అన్ ఆపిల్, ఏ యూరోపియన్, అన్ ఇండియన్, అన్ ఇండియన్, అన్ ఐడల్, ఏ బాస్కెట్, ఏ యర్. ఓకే ఇలా పలకడం అనేది ప్రాక్టీస్ చేయండి. చెప్పినట్లు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కానీ ఇంగ్లీష్ మూవీస్ కానీ చూడడం అలవర్చుకోండి, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ అనేది మీకు అక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే ఇంగ్లీష్ ఉచ్చారణ అనేది మీరు నేర్చుకునే అట్మాస్ఫియర్ అనేది కొంతవరకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్సే కావచ్చు ఇంకా వేరే ఎవరైనా సరే, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే కొంత ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు. ఓకే సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఓకే డియర్ స్టూడెంట్స్, చూసారుగా మా డెమో. ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ డివిడి ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130, 9346780130. ఈ నంబర్పై కాల్ చేసి 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.